హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే సంఘర్షణలు ఆ కుటుంబాల్లో ఆడపిల్లలు ముఖ్యంగా కోడళ్ల స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించే యామిని సరస్వతి గారి నవల వారుని ఆడియోగా మీకు అందిస్తున్నాను కదా మరి ఈ రోజు వారుని నవల 9వ భాగం ఆడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా విని నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి నవలలు ఇంకా వినాలంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మీరు ఏ నవలలు వినాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేస్తే ఆ నవలలు అవైలబుల్ గా ఉంటే తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను ఇక కథలోకి వెళ్ళిపోదామా వారుని మనసు బాగా పాడైపోయింది వాళ్ళ మధ్యకు వెళ్ళాలనే అనిపించటం లేదు వారునికి అందుకే ఆ రాత్రి భోజనానికి వెళ్ళనే లేదామె ఆమెకి అందరూ ఒక దొంగల గుంపులాగా నమ్మక ద్రోహుల్లాగా అనిపించసాగారు అందున సారథి మరీ విశ్వాసహీనుడిలా అనిపించసాగాడు బలహీన వర్గానికి చెందిన మనుషుల్ని తరతరాలుగా కట్టుబానిసలుగా ఉపయోగించుకుంటూ తమ స్వార్థానికి వాళ్ల శక్తి సామర్థ్యాలని వాడుకుంటూ వాళ్లని ఇంకా అధోగతి పాల్చేసే క్రూర యజమానుల మనస్తత్వం కనిపించింది అతనిలో శత్రువుతో కత్తితో పోరాడినట్టుగా అతనితో పోరాడితే తప్ప మనసు శాంతించేటట్టుగా లేదు అందుకోసం కాచుకుని వేచి ఉంది వారుని దాదాపు 10 గంటల సమయంలో గదిలోకొచ్చాడు సారథి అతనికి వారుని ముఖం చూడాలంటే అదో విధంగా ఉంది మాట్లాడాలన్నా కూడా ఏదో బెరుకు బెరుగ్గా ఉంది భోజనానికి రాలేదే అడిగాడు కడుపు నిండిపోయింది తినకుండానే బలవంతంగా నవ్వుని పెదాలపై తెచ్చుకుని అన్నాడు అయినా అది శుష్కహాసమే అయింది మీ వల్ల మీ చేష్టల వల్ల కడుపు బాగా నిండిపోయింది అంతో ఇంతో కొరత ఉంటే అది ఇప్పటి మీ రాకతో పలకరింపులతో నిండిపోయింది నర్మగర్భంగా హేళనగా అంది వారుని వరు మీరెందుకిలా మారిపోయారు సూటిగా ప్రశ్నించిందామె మనసులో ఒకటి ఉండగా పై పై మెరమెచ్చులకి ఇంకోటి మాట్లాడడం ఆమెకి చేత కావడం లేదు ఎలా మారిపోయాను ఊరికే విసిగించక అయినా మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ మీరు మారిపోయారు అని భర్తని వేధించడమే తెలుసు ఎందుకు మారిపోతాం మేం ఒకవేళ మారినా అదేం తప్ప ఎంతగా మారిపోయావ్రది ఎలక్షన్కి ముందు వాగ్దానాలు చేసిన అభ్యర్థి ఎలక్షన్లో గెలవగానే ప్రజల్ని వాగ్దానాల్ని మర్చిపోయినట్టు వాళ్లకి మళ్లీ 5 ఏళ్ల దాకా ముఖం చూపనట్టుగా మారిపోయావు వాళ్లకి మళ్లీ 5 ఏళ్లకైనా తిరిగి గుర్తొస్తాయవి కాని నీకు జీవితాంతం అవి గుర్తుకురావు అంతగా మర్చిపోయావు మారిపోయావు సూటిగానే అందామె ఏంటిది ఎందుకిలా అంటున్నావు నేనేం చేశానని నేరస్తుని నిలదీసినట్టు నిలదీస్తున్నావు ఆమె ధోరణికి రెచ్చిపోయి కోపంగా అడిగాడు సారథి నువ్వు నేరమే చెయ్యలేదా నిలదీసినట్టుగా అడిగింది వారుని ఆమె అతన్నే గమనిస్తోంది ఛ విదిలించినట్టుగా అన్నాడతను రతి డబ్బెక్కడ తెచ్చావు కోర్టులో ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తోన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా అడిగింది ఏ అప్పుగా తెచ్చాను నేనేం దొంగతనం చెయ్యలేదు ముష్టెత్తలేదు ఎవరిని మోసం చెయ్యలేదు స్థిరంగా అన్నాడు సారథి అవి చేసినా కొంత గౌరవంగా ఉండేది అంతకంటే హీనమైన పని చేశావు ఆ పని చేశావనుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వారుని మాటలు పూర్తవలేదు అంతలోనే ఆమె చెంప చెల్లుమంది అతని దుడుకుతనానికి నివ్వెరపోయింది నిర్ఘాంతపోయింది వారుని తనపై చేయి చేసుకుంటాడని ఆమె ఎన్నడూ ఊహించనైనా లేదు ఆ సంఘటనతో ఆమె మ్రాన్ పడిపోయింది ఎవరో చదువు సంస్కారం లేని మూర్ఖులు భార్యల్ని కొడతారు అనుకుంది తిడతారనుకుంది హీనంగా చూస్తారని భావించింది అనుమానించి అవమానిస్తారనుకుంది కాని తనతో సమానంగా చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పుచ్చుకుని తనతో సరిసమానంగా లెక్చరర్ ఉద్యోగం చేస్తోన్న జీవితంలో సమభాగిని అయిన తనలాంటి స్త్రీని కూడా సారథి లాంటి మనిషి కొడతాడని కొట్టగలడని ఆమె ఊహించలేకపోయింది ఆమె అలా అవాక్కైపోగానే అతనిలో ఆవేశం చప్పున చల్లారిపోయింది అతనిలో పశ్చాత్తాపం కలిగింది సారీ నన్ను అనవసరంగా మాటలతో రెచ్చగొట్టావు వారు పశ్చాత్తాపడి క్షోభపడుతోన్న మనసుతో అన్నాడు సారథి ఆమెనలా చూస్తోంటే అతనికి గుండెల్లో శూలం దిగుతున్నట్టుగా అనిపించింది కాని వారుని అతన్ని క్షమించలేక నిలువునా దహించినట్టుగా చూసింది
వారు, నేను మామూలు మనిషినే, నువ్వు మామూలు మనిషివే, మనకి లేనిపోని గొప్పతనాలు అంటగట్టుకుని ఇతరుల్ని హీనంగా చూసి అవమానించకు. నేను ఒక మామూలు మగాడిని, అలాగే ప్రవర్తించాను అన్నాడు సారథి. వారు అలాంటి స్థితిలో పరిస్థితుల్లో ఆ సమయంలో సాక్షాత్తు భగవంతుడైనా తన భార్యపై చేయి చేసుకుంటాడు అన్నాడు సారథి. తన చర్యని సమర్థించుకుంటున్న అతన్ని మరీ అసహ్యంగా చూసిందామె. తప్పు చేయడం వేరు, కాని దాన్ని సమర్థించుకుని మరీ తప్పు చేయడం ఇంకా ఘోరం. అందుకనే అతన్నామె క్షమించలేకపోయింది, క్షమించలేకపోతోంది. తనన్న మాటలకే కోపగించి కొట్టాడతను. అతనలా చేస్తే తను బాధపడింది, తను తిరిగి కొడితే చ ఏం మనుషులు. అతన్నెంతగా ఆరాధించిందో ఆ క్షణాన్నే అతన్నంతగా అసహించుకుందామె. నేను సినిమాకు వెళ్తున్నా. అతనక్కడ ఉండలేకపోతున్నాడు, ఆమెతో రాజీ పడలేకపోతున్నాడు, తన చర్యని సమర్థించుకోలేకపోతున్నాడు. అందుకే కొన్ని గంటలైనా ఆమె పరిసరాల నుంచి తప్పించుకోవాలని సినిమాకి వెళతానన్నాడు. రథి, నిజం చెప్పు, డబ్బెక్కడి నుంచి తెచ్చావు? ప్రాణాలన్నీ చూపులోనే కేంద్రీకరించి ఆ చూపులన్నీ సూటిగా చేసి అతన్ని చూస్తూ ప్రశ్నించిందామె. జవాబు చెప్పాలా అన్నట్టుగా చూశాడతను. కూలిపోయే సంసారాలు అబద్ధాలతో నిలవ్వు, నిజం చెప్పు. అతన్ని అష్టదిగ్బంధనం చేసి ప్రశ్నిస్తున్నట్టుగా నిలదీసి అడిగింది వారుని. ఆమె ముఖం గంభీరంగా అప్రసన్నంగా ఉంది. వరు, ఎందుకిలా ప్రతీదీ యాగి చేస్తావు? చిరాగ్గా అన్నాడతను. ఆ క్షణంలో ఎలాగో ఆ విషయాన్ని మర్చిపోయేలా చెయ్యాలని చూస్తున్నాడతను. వాదనలొద్దు, డబ్బెక్కడి నుంచి తెచ్చావో చెప్పు. తప్పు చేసిన కొడుకిని దండించే తల్లిలా అడిగిందామె. ఆ వ్యక్తెవరో నీకు తెలీదు, ఏదో చెప్పి విషయాన్ని దాటేయాలని ఆఖరి యత్నంగా అలా చెప్పాడతను. పేరు చెప్పినా ఊరు చెప్పినా నాకు తెలీదా, నేను తెలుసుకోలేనా? కోపంగా అడిగింది వారుని. అతనింకా అబద్ధమే చెప్తోంటే ఆమెకి ఉక్రోషంగా ఉంది. అతని వ్యక్తిత్వం అంతగా పలచబడిపోతూ ఉంటే ఆమె సహించలేకపోతోంది. ఇంతకి దిగజారతాడా అనుకుంటోంది. ఎవరో ఒకరు, ఎవరైతేనే నీకు చెప్పాలా, చెప్పి తీరాలా? ఏంటి నీ మొండితనం వరు, అనవసరంగా లాగిలాగి ఎందుకు ఘోష పెడతావు? తెగేదాకా లాగడం దేనికి మంచిది కాదు. ఇప్పుడు ఆ విషయం వదిలేయమన్నానా? వదిలే అంతే, ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు సారథి. ఆమె ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అతనంటే క్షణ క్షణానికి పెరుగుతోన్న అయిష్టత, అతనిపై నిమిష నిమిషానికి పెరుగుతున్న కోపం నిగ్రహించుకోలేకపోయింది. రథి, ఎందుకు ఈ దాగుడు మూతలు? నువ్వు మా నాన్నని డబ్బెందుకడిగా, అది అప్పని చెప్పి తెచ్చుకున్నావా? అప్పుడు కట్నంగా ఏమీ తేలేదని ఇప్పుడిలా ఆయన నుంచి వసూలు చేస్తావా? సిగ్గులేదు? కొంచెమైనా అవమానం అనిపించలేదా? ఏ ముఖం పెట్టుకుని డబ్బడిగా? మీ తల్లిదండ్రుల ముందు మిథ్యా గౌరవం నిలుపుకోవడానికని నా తండ్రి ముందు చేయి చేస్తావా? డోంట్ యు ఫీల్ షేమ్? చచ్చా, నువ్వింతకు దిగజారిపోతావని, నువ్వు దేనికైనా సిద్ధపడతావని, దాన్ని సమర్థించుకునేందుకు ఎంతకైనా చేస్తావని నేనెన్నడూ అనుకోలేదు సారథి. రథి, నువ్వు నన్ను చాలా దగా చేశావు. ముందుగా అంత తీవ్రంగా మాట్లాడిన వారుని తను బాగా మోసపోయానని రుజువయ్యాక బేలగా అయిపోయింది. ఆమె కంఠంలో బాధ సుడులు తిరిగింది, గుండెల్లోని దావాగ్ని బాధగా మారిపోయింది. ఆ మాటలకి నివ్వెరపోయాడు సారథి. ఆ వెధవ జాబు రాశాడా? చప్పున అన్నాక నోరు జారేనని గ్రహించాడు. వారుని అలా నిలదీసి ప్రశ్నిస్తూ ఉంటే అతనికి మతిపోయినట్టయింది. మామగారిపై ఎక్కడలేని కోపం వచ్చింది. అతనలా అనగానే, రథి అని చప్పున అతని చొక్కా పట్టుకుందామె. డోంట్ టాక్ రబిష్, నువ్వు మా నాన్నని ఎలా పడితే అలా మాట్లాడితే నేను సహించను. వెధవ పని చేసింది నువ్వు, ఆయన్ని వెధవని తిడతావా? సిగ్గులేదు? కోపంగా అంది వారుని. ఆమె మాటలకి ఒళ్ళు మండింది అతనికి. విదిలించాడు. ఏంటి నీ పొగరు? ఏం చూసుకున్నా పొగరు? నోటికొచ్చినట్టల్లా వాగుతున్నావు. షటప్! ఇంకొక్క మాట దురుసుగా అన్నావంటే వీపు పగులుతుంది. ఇప్పటికే నేనెంతో సహనంతో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు సారథి. సారథి అలా ఆజ్ఞాపించినట్టనగానే వారుని ముఖం పాలిపోయింది. అతనలా అనేసరికి ఆమె మనసు స్తబ్దమైపోయింది. నోట మాట రాలేదు. ఒక పిడుగుపాటిని చూసి దాని ప్రభావానికి లోనైనట్టు, ఒక భూప్రకంపనలో చిక్కుకున్నట్టు, ఒక సుడిగాలి తనని ఎత్తుకెళ్తున్నట్టుగా అయిపోయింది. ఆమె స్తంభీభూతురాలైనట్టుగా అయిపోయింది. అవును, మీ నాన్ననే డబ్బడిగాను, అది అప్పుగానే అడిగాను. తప్ప, ఇప్పుడు చెప్తున్నా విను, ఆ డబ్బు నేను అతనికి తిరిగి ఇవ్వను. తీసుకునే సమయంలో ఆ డబ్బు నెల నెలగా కొంత కొంత జమ చేసి
మొత్తం కాగానే ఆయనకి ఇచ్చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడులా నువ్వు నిలదీసి ప్రశ్నించాక ఇంత గొడవ ఘర్షణ జరిగాక ఆ డబ్బు నేను ఎందుకు తిరిగి ఇవ్వాలి? ఇవ్వను. అంతే, అది నాకు కట్నం అనుకుంటాను. ఏ, నువ్వు ఎంఎస్సి చదివితే కట్నం ఇవ్వక్కర్లేదా? ఏ, నువ్వు ఎంఎస్సి చదివితే కట్నం ఇవ్వక్కర్లేదా? అడగక్కర్లేదా? మరొకరో మరొకరు అయితే ఇలాగే కట్నం లేకుండా నిన్ను చేసుకునేవారా? నువ్వు అందంగా ఉన్నంత మాత్రాన కట్నం ఇవ్వవా? నేను తీసుకోకూడదా? నువ్వు లెక్చరర్ అయినంత మాత్రాన కట్నం ఇవ్వవా? అడగకూడదా? ఏ దేశంలో నువ్వు ఒక్కదానివే అందగత్తవా? ఈ దేశంలో నీలాంటి అందగత్తెలు కొన్ని వేల మంది ఉన్నారు. పెళ్లి కాని అమ్మాయిలే కొన్ని వేలున్నారు. నీలా ఎంఎస్సీ ఎంఏ ఎంకామ్లు చదివి బ్యాంకుల్లో కాలేజీల్లో ఆఫీసుల్లో పనిచేసే నీలాంటి, ఆ మాటకొస్తే నీకంటే అందమైన అమ్మాయిలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు కట్నం ఇవ్వరా? ఇవ్వటం లేదా? ఇవ్వనన్నా ఇవ్వలేమన్నా జరిగేదేంటో తెలుసా? వాళ్ళకి జన్మలో పెళ్లి కాదంతే. నువ్వేదో సృష్టికి వ్యతిరేకంగా అందరికంటే భిన్నంగా జన్మించావనుకోవద్దు. ఆఫ్టర్ ఆల్, నువ్వు ఒక మామూలు ఆడదానివి, నలుగురిలో ఒకటివి కాదా? నీకై నువ్వు గొప్పతనం ఆపాదించుకుని అందరికంటే గొప్పదాన్నని ప్రత్యేకత కలదాన్నని అనుకుని ప్రవర్తిస్తే జరిగేదిదే, తెలుసుకో. క్షణం ఆగాడు సారథి. పాలిపోయిన ముఖంతో పాలరాతి బొమ్మలా నుంచుండిపోయింది వారుని. అతని ధోరణి, అతని ప్రవర్తన, ఆ మాట తీరు ఆమెను నిస్తేజన చేశాయి. అది చూసి తాను ఆమెని మానసికంగా డామినేట్ చేసినట్టుగా అనుకోసాగాడు సారథి. దాంతో మరింతగా రెచ్చిపోయాడు. అవును, నేను నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, నీకోసం తపించాను. నిజమే, కాదనను అనుకోను. మనం పెళ్లి చేసుకున్నాం. మన పెళ్ళయిపోయాక మనం సుఖంగా ఉండాలి. కాని ఈ ఇంట్లో నువ్వు నేను మాత్రమే లేం. ఈ సంఘంలో మన కుటుంబం మాత్రమే లేదు. మనం సంఘం కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటిస్తాం. అలాగే మా కుటుంబం కోసం, నా తల్లిదండ్రుల సోదరుల కోసం నువ్వు కొన్ని నియమాలు పాటించాలి. తప్పదు, నువ్వు కొన్ని హద్దులకు లోబడి ఉండాలి. నువ్వు క్వీన్ ఎలిజబెత్ అని నీ మట్టుకు నువ్వు ఊహించుకుని ప్రవర్తిస్తే ఎవరు సహిస్తారు? తన అధికారాన్ని, ఇంటిలో స్థానాన్ని సవాలు చేస్తే ఏ అత్త ఏ భర్త సహిస్తారు? బాగా ఆలోచించుకో. నీ వైపు నుంచి కాదు, మా వైపు నుంచి ఆలోచించు. వారుని, నువ్వు కలల నుంచి దిగిరా, దిగి రావాలి. తప్పదు, వాస్తవాన్ని పరిశీలించి చూడు. మీ నాన్న డబ్బిస్తే నువ్వు వద్దని వాదించడమేంటి? నాన్ సెన్స్. వాడైనా నాకు ఆ డబ్బిచ్చి మళ్లీ నీకు అలా రాస్తాడా? బుద్ధి లేదు? ఏళ్ళొచ్చాయి, ఎందుకు తగలయ్యనా? రేపే జాబు రాసేస్తాను. తన తప్పు తెలిసి రాని. అయినా ఆ మాత్రం ప్రపంచ జ్ఞానం ఉండక్కర్లా. నువ్వు విపరీత ప్రకృతివని, తాడి చెట్టుకి ఎదురుడేకే తత్వం నీదని నాకు బాగా తెలుసు. అందుకే ఈ విషయం మన మధ్య ఉండాలి, మీ అమ్మాయికి తెలియకూడదు అని ధ్వనించేట్టుగా చెప్పాను. అయితేనే, బుద్ధి లేని మనుషులకి ఎంత చెప్తేనేం, ఏం చెప్తేనేం, తెలివెక్కడుంటుంది? వర్షం, మాటల వర్షం. అది బండరాళ్లలా అటు ఇటు తెలియకుండా అన్ని దిశల నుంచి వేగంగా కొడుతుంది. ఏ చోట తలదాచుకునే, ముఖం చాటు చేసుకునే అవకాశం లేదు, ఆశ్రయం లేదు. ఆ మనిషిలాగా నిలబడిపోయిందామె, వారుని. అతని ప్రశ్నలకి, ఆరోపణలకి ఆమెకి ఎప్పటికప్పుడు జవాబులు స్ఫురించడం లేదు. మనస్సు నిశ్చేతనమైపోయింది, జడ పదార్థంలాగా ఉండిపోయింది. ఏ కదలిక లేని రాతి బొమ్మల, అతని వైపు చైతన్యం లేని చూపులతో కళ్ళప్పగించి నుంచుండిపోయింది. అతనలా అంటూ ఉంటే, ఒక్కో మాట ఒక్కో విషతిక్త బాణంలా గుండెల్లోకి దూసుకుపోతూ ఉంటే ఆమె నిస్సహాయురాలిలా నిలిచిపోయింది. కట్టుకున్న ఏడంతస్తుల మేడ తన కళ్ళెదుటే కూలిపోయి నేలమట్టమైపోతూ ఉంటే చూస్తూ ఉండిపోయిన గృహ యజమానిలా అయిపోయింది. తను నిర్మించిన సంస్థ తన కళ్ళెదుటే చిన్నాభిన్నమైపోతూ ఉంటే నిస్సహాయంగా నిలిచిపోయే వ్యవస్థాపకుడిలా అయిపోయింది. తను దర్శించిన వేదధర్మం తన కళ్ళెదుటే శిథిలమవుతూ ఉంటే ఏమీ చేయలేని అసహాయుడైన మంత్రద్రష్టలా అయిపోయింది. సప్త స్వరాలని కమ్మగా పలికించిన వీణ ముక్కలవుతూ ఉంటే అశక్తుడై చూసే వైణికుడిలా అయిపోయింది. అది చూసిన సారథి రాక్షస తృప్తితో బయటకు వెళ్లిపోబోయాడు. సారథి గారు, కొత్త పిలుపు. ఆ పిలిచిన కంఠస్వరంలో స్థిరత్వం, మనస్సు ఘనీభవించే స్థితిలో పలికే పలుకు. ఆ పిలుపు విన్న సారథి చప్పున ఆగిపోయాడు. అతనింతసేపు మనస్సులో ఒక భావన, మాటలో పట్టుదల, తన వైఖరిలో మొండితనం ప్రదర్శించాడు. చిన్నపిల్లలు ప్రదర్శించే మూర్ఖత్వం ప్రదర్శించాడు. వారుణిని బెదిరింపులతో, మాటలతో లొంగదీసుకోవాలని, తద్వారా కుటుంబంలో సుఖశాంతులు నెలకొల్పాలని అలా దురుసుగా, దౌష్ట్యంగా ప్రవర్తించాడు. కాని ఆ అభినయం, దౌష్ట్యం, ఆ బెదిరింపు, ఆ ప్రవర్తన
ఆఖరిసారిగా వైద్యుడు చేసే గరళ ప్రయోగంలా పరిణమిస్తుందని అతనెన్నడూ అనుకోలేదు. అందులో ఆ ప్రయోగంలో రోగి బ్రతికేందుకు ఎంత అవకాశం ఉందో చనిపోవడానికి అంతే అవకాశం ఉంది. చావచ్చు, బ్రతకొచ్చు. అది రోగి ఆయుష్ మీద, అతని బంధువుల అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానైతే ఆ గరళ ప్రయోగ ఉద్దేశ్యము ధ్యేయము రోగి బ్రతకాలనే. కానీ ఇప్పుడు ఆ ప్రయోగం వికటిస్తోందా అనిపించి భయపడ్డాడు సారథి. ఇంత ఊహ క్షణంలో అతను ఆ పిలుపు కలిగించిన దిగ్భ్రాంతి నుండి, ఆ షాక్ నుండి తేరుకున్నాడు. వెంటనే వరు అని పిలిచాడు అప్రయత్నంగానే. అందులో ప్రేమ ఆప్యాయత అనురాగం పలికాయి. అయితే వారుని వాటిలో దేన్ని గమనించే స్థితిలో లేదు. ఆమె మనస్సు ఇంకా ఆ శిథిల చైతన్యం నుంచి కోలుకునే దశలోనే ఉంది. అదో విధమైన ఆవేశంతో, ఉన్మత్త భావనలోలాగా, స్థిర సంకల్పంతో, దృఢ చిత్తంతో, వివిధ భావ చైతన్య లహరిలో మునిగిన మనస్సుతో అంది, సారథి గారు, మీరు నాకు జ్ఞానోపదేశం చేశారు, అందుకు మీకెంతో కృతజ్ఞురాలిని. సారథి గారు, మీరు నాకు జ్ఞానోపదేశం చేశారు, అందుకు మీకెంతో కృతజ్ఞురాలిని. అంట్లు తోముకుని బ్రతికే అప్పలమ్మకి, ఐఏఎస్ ఉద్యోగినికి, మామూలు గృహిణిని మంత్రినికి, ఉత్తమ ఇల్లాలు ఉద్యోగిని అయిన స్త్రీకి, ఊడిగంచేసే పని మనిషికి ఏమీ తేడా లేదని మీరు రుజువు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయేం గొప్ప కాదు, అందరిలాంటిదే, మామూలుగా పెళ్లి చేసుకుని తాళి కట్టిన స్త్రీతో సమానమే అన్నారు. మంచి మాట, మీ మనసులోని మాట చెప్పారు, దానికి థ్యాంక్స్. చదువొచ్చినా రాకపోయినా, ఉద్యోగం చేసినా ఊడిగం చేసినా, ఆడది ఆడదేనన్న తమ అమూల్యాభిప్రాయం వెలిబుచ్చారు, అందుకు థ్యాంక్స్. ఎంత ఉన్నతురాలైనా స్త్రీ ఒక మగాడికి భార్యగా, మొగుడికి అణిగి మణిగి చెప్పు కింద తేలులాగా ఉండాలని బోధించారు. ఇల్లిటరేట్ అయిన ఇల్లాలులాగా పతిభక్తి, అత్తమామలంటే పూజ్యభావం, స్వతంత్ర భావాలు, అసలు స్వంత భావాలంటూ లేకుండానే ఉండాలని ఆదేశించారు. నేను మీ నీడగా, నీ పడగ నీడ బానిసలాగా, మీ భావాలకి సేవకిగా ఉండాలని నిర్దేశించారు. చాలా సంతోషం సారథి గారు, నేను చాలా సంవత్సరాలు భ్రమలో ఉండిపోయి మీ గొప్పతనాన్ని మనసారా అభినందించుకుంటూ చీకట్లో మగ్గిపోకుండా, పెళ్లైన కొత్తదనం మాసిపోకుండానే దాంపత్యంలోని సుఖాల అపూర్వత తగ్గకముందే నా కళ్ళు తెరిపించారు, నా భ్రమను తొలగించారు. మీకు థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్, మళ్లీ మళ్లీ చెబుతున్నాను, వెరీ మెనీ థ్యాంక్స్. కానీ ఒక సందేహం సారథి గారు, అది మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే కలుగుతున్న సందేహమే, దాన్ని తీర్చగల సమర్థులు మీరే. అందరు మగాళ్లు ఇంతేనన్నట్టుగా మీరు గీతోపదేశం చేశారు. అదే నిజమైతే ఇక ఈ ప్రేమలెందుకు, ఆప్యాయతలెందుకు, ఈ చదువులెందుకు, సంస్కారం లేని ఈ చదువులెందుకు, ఈ ఉద్యోగాలెందుకు చెప్పండి సారథి గారు, ఇవన్నీ ఇంకెందుకు, వేస్ట్ కదా. రాతి యుగం నాటి మనిషిలా ప్రవర్తించడం రాయిలాంటి మనిషికే చెల్లు. కానీ చదువు, సంస్కారం, సంఘంలో ఒక ఉన్నత స్థానం, మనసులో ప్రేమ, మాటల్లో ఆత్మీయత ఉన్నట్టుగా ప్రవర్తించిన మనిషి కూడా రాయిలా అయిపోయి రాతి యుగం నాటి మనిషిలా ప్రవర్తిస్తాడా? నీలిశిలా అయిన మనిషిలా తన జీవిత భాగస్వామిని అయిన స్త్రీని ఇలా శాసిస్తాడా? అలా అయితే ఈ సంస్కృతి, ఈ సంస్కారం అంతా వ్యర్థం, అంతా వ్యర్థమే కదా సారథి గారు. అప్పుడు అప్పుడు ఈ వివాహ వ్యవస్థే కుళ్ళిపోయిందని అనుకోవాలి కదండి సారథి గారు. కానీ కానీ అది నిజం కాదని కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు కనిపిస్తున్నాయే, వాటి సంగతేంటి? వాటినెలా అర్థం చేసుకోవాలండి? మరి మా నాన్నగారు ఏనాడు అమ్మనిలా అగౌరవపరచలేదు. నాతో పాటే పెళ్లి చేసుకున్న నా చెల్లెలు తన దాంపత్య సౌరభాలు వెదజల్లుతున్నట్టుగా ఉత్తరాలు రాస్తోంది. ఇంకా ఇంకా నే చూసిన అనేకులు సుఖంగా, సంతోషంగా, అనుకూలంగా బ్రతుకుతున్నారు. మరి మరి ఈ విపరీతం ఎలా వచ్చింది? ఈ వికృతి, ఈ ప్రకృతి వైపరీత్యం, ఈ రాద్ధాంత ధోరణి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? రాతి యుగం నుంచి మాసిపోకుండా అనుక్రమణికంగా ఎలా వస్తోంది చెప్పమంటారా సారథి గారు? అది అది మీ మగాళ్లలోనే ఉంది. అవును, జీవితాన్ని నరకం చెయ్యాలన్నా, స్వర్గం చెయ్యాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలంటారు, అలాగే ఆత్మీయత కూడాను. ప్రేమ ఇస్తేనే తిరిగి స్వీకరించే యోగ్యత ఉంటుంది సారథి గారు. మీరు నా భావాలని నన్ను గౌరవిస్తే నేను మిమ్మల్ని మీ భావాలని గౌరవిస్తాను. అలా వీలు కానప్పుడు ఒక కప్పు కింద ఒక గదిలో కలిసిమెలిసి జీవించడం కష్టమండి. కేవలం ప్రేమను కోరితే అది బలాత్కారంగా పుచ్చుకుంటే వచ్చేది కాదండి. ఇవ్వడం మాత్రమే ఆడాళ్లకి తెలిసినట్టుగా
మీ మగాళ్ళకి పుచ్చుకోవడం మాత్రమే తెలుసు. అది నా తరహాకి, నా వ్యక్తిత్వానికి, నా మనస్తత్వానికి సరిపడే విషయం కాదండి. అందుకే దయచేసి మనం విడిపోదాం. ఈ మానసిక హింస, ఈ అవమానం, ఈ నైత్యం నేను భరించలేను కాబట్టి మనం విడిపోదాం. ముఖంలో స్థిరమైన భావాలు కనిపిస్తున్నాయి, మాటల్లో తడబాటు లేదు, తొందరతనం లేదు, ఆవేశం లేదు. తను చెప్పదలుచుకున్న భావాలని నిర్దుష్టంగా చెప్పేసింది వారుని. సారథి నిర్విణ్ణుడైపోయాడు. అతనిలా పర్యవసిస్తుందని అనుకోలేదు. ఇది అతను ఊహించని పరిణామం. అతని నోట మాట రాలేదు. బలవంతాన పెళ్లగించినట్టుగా, వారుని, నువ్విప్పుడు మంచి మూడ్లో లేవు, దయచేసి పడుకో, నిద్రపో, తెల్లారి లేచి మంచి మనసుతో మాట్లాడుకుందాం, నిద్ర పట్టకపోతే ఒక టాబ్లెట్ వేసుకో అన్నాడు. వారుని జవాబు చెప్పేలోగానే మరో మాటకి తావివ్వకుండా వెళ్లిపోయాడు. అలాగే చూస్తూ ఉండిపోయింది వారుని. ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు పులుల్లా గర్జించేస్తున్నాయి. ఉదయం ఇంట్లో మరో అగ్నిపర్వతం ప్రేలింది. పద్మ పెళ్లి ప్రస్తావనొచ్చింది. ఆ రోజెవరో వస్తున్నారు అమ్మాయిని చూడ్డానికి. అనుకోకుండా సంబంధం వచ్చింది. నారాయణ పెళ్లి చూపులకి రమ్మన్నాడు. సుబ్బరత్నం వేకువ నుంచే హడావిడి పడుతోంది. కాళ్లు విరగదొక్కుంటున్నది సావిత్రి. కాఫీల వద్దే ఘర్షణ ప్రారంభమైంది. శుభ్రంగా తలంటి పోసుకుని, పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని భువనమోహినిలా కనిపిస్తే పెళ్లికొడుక్కి నచ్చి తీరుతుందని సుబ్బరత్నం గారి నమ్మకం. కాని పద్మ తలంటు పోసుకోనంది. ఎందుకే ఈ మొండితనం? ఇప్పటినుంచే ఇలా తయారైతే నువ్వేం కాపురం వెలగబెడతావు? ఆనక, అందరూ నన్ననుకుంటారు, ఆ తల్లి పెంపకం అంటారు. పద్మ జవాబివ్వలేదు. లేమ్మా లే అంది సావిత్రి. వదిన, ఈ పెళ్లి చూపులు నాకిష్టం లేదు అంది పద్మ. ఎందుకమ్మా? అబ్బాయికేం కన్నొంకరా కాలొంకరా? ఎండీ చేశాడు, ఉస్మానియాలో పనిచేస్తున్నాడు, నిన్ను ఎంఏ చేయిస్తానన్నాడు చెప్పింది సావిత్రి. ఇప్పుడే పెళ్ళేంటి వదిన? ఆ మాటలకి నవ్వింది సావిత్రి. పద్మ, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు. నీకు పెళ్లి ముహూర్తం తన్నుకొస్తోంది. అయినా పెళ్లికి ఒక వయసంటూ ఏముంది? ఆడపిల్ల భూమి మీద పడ్డప్పటినుంచి ఆమె పెళ్లి ఆ పిల్ల తల్లిదండ్రులకి ఒక సమస్యే. ఎప్పుడు కలిసొస్తే అప్పుడు చేస్తారు అందామె. పద్మ జవాబివ్వలేదు. లేలే, వాదించకు, మీ నాన్న వింటే నోరు నొక్కేస్తారు, తయారుగా అంది సుబ్బరత్నమ్మ. నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా మొండిగా అంది పద్మ. ఎప్పుడు చేసుకుంటావమ్మా ఎద్దేవగా అడిగిందామె. అమ్మా, నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆర్థిక స్వాతంత్రం లేని బ్రతుకెవ్వరికీ వద్దు. ముఖ్యంగా అన్ని విషయాలు డబ్బు చుట్టూతా తిరిగే ఈ రోజుల్లో ఉద్యోగం లేని స్త్రీకి భద్రత లేదు, గౌరవం లేదు. పైగా నేనిలా పెళ్లి చేసుకోను. నా అభిప్రాయాలతో ఏకీభవించే వ్యక్తిని, నన్ను నా ఊహల్ని గౌరవించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అమ్మా. ఇలా ఊరకే పెళ్లి చూపుల్లో చూసుకుని భార్యాభర్తలైతే వాళ్ల మనసులు కలియవు. కలియని దాంపత్యం సౌభాగ్యం చెప్పాలా? రోజు వాదనలు, ఘర్షణలు, పోట్లాటలు, అపార్థాలు. నోర్ముయి గద్దించింది సుబ్బరత్నం. ఇది నీ మనసులో పుట్టిన ఊహనా? మేమంతా అలా పెళ్లి చేసుకున్న వాళ్ళం కాదు. మాకేమైంది? మేము సుఖంగా లేమా? దేశంలో 199 పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి తెలుసా? నువ్వూరికే వాదించక పెళ్లి చూపులకి తయారుగా. ఎందుకు సుఖంగా లేరు? పెదవి విరిచింది పద్మ. పద్మ, అమ్మా, నేను చిన్న వదినలాగా పెళ్లి చేసుకుంటాను అంది స్థిర నిశ్చయంతో పద్మ. అంతే, బాంబు పేలినట్టయింది. ఓహో, ఇదంతా ఆ మహారాణి గారి ప్రోద్బలమా? తా చెడ్డకోతి వనమంతా చెరిచినట్టుగా నిన్ను తనలా చెయ్యాలనుకుంటోందా? ఏమమ్మా మహారాణి, వారుని, ఇలా రా తల్లి కోపంగా కేకేసింది సుబ్బరత్నమ్మ. పద్మ భయం భయంగా అమ్మా అంది. ఈ విషయంలో అమ్మ వదిన్నేమంటుందోనని భయపడిందా పిల్ల. నోర్మి రాణి, నీ సంగతి ఆ రాణి సంగతి తేల్చేస్తాను. నా కొడుకుని బుట్టలో వేసుకుని తానా తందానా లాడించింది కాక నిన్ను మాయచేస్తుందా? కొంపలో సుఖం శాంతి లేకుండా చేస్తుందా? మెల్లిగా బయటకొచ్చింది వారుని. ఆమె ముఖం నిద్రలేమితో పాలిపోయింది. ఆమె మనసు ఆలోచనలతో కాలిపోయింది. ఇప్పుడు అత్తగారి ఈ దురుసుతనంతో ఇంకా విరిగిపోయింది. రామా రా, పద్మకేం చెప్పావు? మేం చూసే అబ్బాయిని చేసుకోవద్దన్నావా? అసలు పెళ్లే వద్దన్నావా? నీలాగా చదువుకుని ఉద్యోగం చేసి కులం గోత్రం విడిచి నచ్చిన వాడిని చేసుకో అని హితబోధ చేశావా? అత్తగారు, ఆమె కంఠం స్థిరంగా పలికింది. ఏదో చెప్పబోయింది. అయితే సుబ్బరత్నమ్మ గారు ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి నుంచి చూస్తున్నాను, నువ్వొక విశిష్టమైన, అపూర్వమైన సృష్టిలాగా
ఈ ప్రపంచంలో నీ పుట్టుకే ఒక గొప్పగా, నువ్వు నీ మాట నీ ఆలోచన గొప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీ అహంభావం అహంకారం నా ముందు చెల్లవు. గుర్తుంచుకో, ఈ ఇంట్లో ఉండాలంటే, నా కొడుకుతో సుఖంగా కాపురం చేయాలంటే కొన్ని హద్దుల్లో ఉండాలి. నేను అత్తని, మీ మావయ్య ఉన్నారు. మా మాట మన్నించాలి, గౌరవించాలి. తల విదిల్చింది వారుని. మీ సోదాపండి, మీ నియమాలు నిబంధనలు మళ్లీ వినిపించకండి. నేనిప్పుడు వినలేను. నా మనసు బాగోలేదు, ఆరోగ్యము బాగులేదు. మీ ధోరణిలో మీరు వాగితే నేను సమాధానం చెప్పలేను అంది వారుని. నాది వాగుడా? నిర్ఘాంతపోయింది సుబ్బరత్నమ్మ. ఓ సిని, ఎంతకు తెగించావే! రాత్రి మొగుడితో పోట్లాడి వాడినెక్కడికో పంపించేశావు. ఏంటి నీ ఉద్దేశం? సక్రమంగా కాపురం చెయ్యవా? గుండె తూట్లు పడ్డట్టయింది వారునికి. వీళ్ళు మనుషులేనా? భార్యాభర్తల మధ్య విషయాలు కూడా చాటుగా వింటారా అనుకుంది. పద్మ నా కూతురు, దాని బాగోగులు నావి. అది ఇంకా చిన్నపిల్ల, దానికేం తెలుసు? తప్పు తెలియని వయస్సు. నువ్వు దాని మనసు పాడు చేస్తావా? ఇదేనా మర్యాద? మీ నాన్నను పిలుస్తాను, తీర్పు చెప్పమంటాను. అందాక ఎందుకు? వాడు రాని, నిలేసి అడుగుతాను. నా మాట ప్రకారం ఉంటే ఇంట్లో ఉండండి, లేదా వెళ్లిపోండిద్దరు. వాడు నా కొడుకు, నా మాట వింటాడు. వాడిని నీతో తీసుకువెళతావో, నువ్వే వెళ్లిపోతావో, లేక రాజీకొస్తావో చూద్దాం. ఇంతలో నారాయణ వచ్చాడక్కడికి. మామగారిని చూడగానే పైట నిండుగా కప్పుకుంది వారుని. పని కూడా వచ్చాడు. సావిత్రి ఆశ్చర్యంగా చూస్తోంది. చూశారా మీ ముద్దుల కోడలి ఘనత? రత్నం, విసుగ్గా అన్నారాయన. రాత్రి కొడుకు కోడలు ఘర్షణ పడ్డ విషయం ఆవిడే చెప్పింది. సారథి రాత్రి సినిమాకని వెళ్లినవాడు ఇప్పటిదాకా రాలేదని ఆమె చెప్పింది. ఇప్పుడు మళ్లీ వారునిపై ధ్వజమెత్తుతోంది. ఏంటి మనిషి, కొత్త కోడలని ప్రేమ లేదు, కట్నం తేలేదనే కోపం తప్ప ఇంతగా సాధిస్తుందేంటి అనుకున్నారాయన. ఏంటి పొద్దున్నే ఈ పంచాయతీ? ఈరోజే పెళ్లి చూపులని మర్చిపోయావా? అదే అదే నేనంటూ ఉన్నది కూడా. అసలు ఈ పెళ్లి చూపుల్ని మీ కోడలు గారు జరగనిస్తుందా అని. అమ్మాయికేం నూరు పోసిందో మహాతల్లి, అదిప్పుడే పెళ్ళొద్దంటూ కూర్చుంది. అమ్మా, పద్మ బాధగా పిలిచింది. పద్మ, నెమ్మదిగా పిలిచారు నారాయణ. మీ అమ్మతో పోట్లాట వేసుకోవద్దని చెప్పానా? పద్మ, పెళ్లి చూపులు కాగానే పెళ్ళవుతుందా? అబ్బాయి రాని, చూడని, నీకు నచ్చి వాళ్లకి నచ్చితే ఆ తర్వాత కదా పెళ్లి ప్రసక్తి. ఆదిలోనే ఈ రభసెందుకమ్మా? శాంతంగా అన్నారాయన. నాన్న, జాలిగా పిలిచింది పద్మ. పద్మ, వాదించకు. అది కాదు నాన్నగారు, 3 నిమిషాలు చూసుకునే ఆ పెళ్లి చూపుల్లో నచ్చడమేంటి నచ్చకపోవడమేంటి? రూపం ఒక్కటే చూస్తారా? పద్మ, కన్యావరయతే రూపం మాతావిత్తం. అంటే ఆస్తిపాస్తులు, చదువు, యోగ్యత, ఉద్యోగం ఇవి తండ్రి చూస్తారమ్మా. పెళ్లి చూపులకి రమ్మనే ముందు వధూవరుల జాతకాలు, వాళ్ల కుటుంబ సంప్రదాయాలు, ఆస్తిపాస్తులు అన్ని విచారిస్తామమ్మా. నువ్వక్కడ అతని నీడలో సుఖపడతావని అనుకున్నప్పుడే సంబంధం చూస్తాం. పద్మ జాలిగా వదిన వైపు చూసింది. వారుని మనసులో మరుభూమిపై వర్షం కురిసినట్టుగా ఈ సంభాషణంతా నాటుకుంటున్నది. ఏది ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ఏర్పాటు చూపడం లేదు. ఆమె పద్మని గమనించలేదు. మళ్లీ చెప్పారు నారాయణ. అంచేత శుభ్రంగా మీ అమ్మ మాట వినేసి పెళ్లి చూపులకు తయారుకా అన్నారాయన. నేను చదువుకోవాలి నాన్నా, బేలగా అంది పద్మ. నవ్వారు నారాయణ గారు. ఆ విషయం అతనే చూసుకుంటాడమ్మా. నాకిష్టం లేదు. అంతలో సారథొచ్చాడు. అతనిలో నిద్రలేమి, అలసట, మానసిక క్షోభ అన్నీ కనిపిస్తున్నాయి. రాబాబు రా, ఇంతలో నువ్వొస్తావా రావా అని ఆలోచనలో ఉన్నాను. నువ్వొచ్చేశావు, నీ భార్య ఇంట్లో సమస్యలు సృష్టిస్తోంది అంది సుబ్బరత్నం. రత్నం, గద్దించాడు నారాయణ. ఇప్పుడేమైందని అలా అంటున్నావు? పద్మ పెళ్లి చూపులు కొప్పుకుంది కదా, వారునిపై వాడితో చాడీలు చెప్తావే? హవ్వా, ఇంత వయసొచ్చి ఇంత బ్రతుకు బ్రతికి ఆఖరికి కోడలిపై కొడుకుతో చాడీలు చెప్పుకునే కర్మ పట్టిందా నాకు? అవును, పద్మని పెళ్లి చేసుకోవద్దని, తనలా చదవమని, ఉద్యోగం చేసుకుని ఎవరినో ప్రేమించి తనలా పెళ్లి చేసుకోమని వారుని చెప్పబట్టే కదా ఇప్పుడు పద్మ పెళ్లి చూపులొద్దంటోంది. ఇది కుటుంబ సమస్య కాదా? వాడికి బాధ్యత లేదా? చెల్లి పెళ్లి విషయంలో వాడికి బాధ్యత లేదా అని. తన భార్య అది జరగకుండా చూస్తే వాడామెని హద్దుల్లో ఉంచొద్దు. ఏం మాటలండి మీవి, నేను ఆమెపై చాడీని చెప్తానా? చచ్చ, చెప్పకనే చెప్పినట్టయింది. ఏం జరిగిందో తెలిసిపోయింది సారథికి. అతను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. వేగంగా వచ్చాడు వారుని దగ్గరకు. చప్పున చేయెత్తాడు. సారథి,
గట్టిగా పిలిచారు నారాయణ. వధ్యశిలపై తలవాల్చిన దానిలా ఉన్న వారిని అది గమనించలేదు. తప్పు సారథి, భార్యపై చెయ్యి చేసుకోవడం మహానేరం. వాళ్ళేం కొడితే కొడతారా, తిడితే తిడతారా? ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, అర్ధాంగిగా స్వీకరించావు. ఆమె నీ సర్వ సౌభాగ్యదాయినిగా చూడు. అంతే, ఇలా అవమానాల పాలు చెయ్యొద్దు. నలుగురిలో చెయ్యెత్తి కొడతావా? చిచి, నువ్వు చదివిన చదువు ఏమైపోయింది? ఏమైంది నీ సంస్కారం? తల వాచేట్లు చివాట్లు పెట్టారాయన. తర్వాత భార్య వైపు తిరిగి, రత్నం, ప్రతిదానికి యాగి చేసి రభస చెయ్యొద్దు, వెళ్లి లోపలికి. పద్మ, పెళ్లి చూపులకి తయారవు, ఇష్టాయిష్టాలు తర్వాత చర్చిద్దాం, దానికిప్పుడు అవకాశం లేదు అన్నారు. సారథి నిశ్చేష్టుడయ్యాడు. వారుని తమ గదిలోకి వెళ్లిపోయింది. అందరూ వెళ్లిపోయాక, సారీ నాన్నగారు అన్నాడు సారథి. అదండి కుటుంబంలో రాజుకున్న అగ్ని ఏ వైపుకు దారి తీస్తుందో, ఎవరిని దహిస్తుందో, ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే కాస్త ఆగాల్సిందే. అదేనండి తరువాతి కథ, వచ్చే భాగంలో వివరిస్తాను అంటున్నాను. ఇక ఉండనా మరి, సెలవు.